పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనేది, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడా లేదా, ఒక నిమిషం, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనేది మన గెలుపు నిష్పత్తిని బట్టి ఉంటుంది, మన మెజారిటీలను బట్టి ఉంటుంది, మన స్థాయిని బట్టి ఉంటుంది. అది మీరు ఆలోచించండి. దాన్ని అలాగే ఒక నాయకులు యొక్క 4 దశాబ్దాలున్న పార్టీ తాలూకు అనుభవాన్ని కూడా మీరు తక్కువ అంచనా వేయకండి. తెలుగుదేశం నాయకులు ఈ రోజున పాపం ప్రతికూల పరిస్థితులు ఉన్నారు కదా అని చెప్పి దయచేసి వారిని తక్కువ అంచనా వేయకండి. దయచేసి తక్కువ అంచనా వేయద్దు. ఏ పార్టీని కూడా తక్కువ అంచనా జనసేనని మనం ఎలా తక్కువ అంచనా వేసుకోము, వైసీపీ అనే ప్రత్యర్థిని ఎలా తక్కువ అంచనా వేయము, అలాగే ఈ రోజున మన మిత్రపక్షమైన తెలుగుదేశాన్ని కూడా దయచేసి బలహీనంగా ఉన్నారు పరిస్థితుల్లో అని చెప్పి దయచేసి తెలుగుదేశం తక్కువ అంచనా వేయద్దు. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన ఓట్ షేర్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ పార్టీ మీద ఉన్న మమకారం వాళ్ళ మద్దతుదారులకు ఉంటుంది. జనసేన తెలుగుదేశం కలిసి నేను చంద్రబాబు గారిని కలవటం కాదు ఇక్కడ కావాల్సింది. నాకు వారితో గొడవ ఉండదు, నాకు జగన్ గారికి వ్యక్తిగతంగా ఏం గొడవలు ఉండవు. కాకపోతే ఈ వచ్చే ఎన్నికలకి ఈ కలయిక కల గెలవాలి అంటే అది మీ చేతుల్లో ఉంది. ప్రతి గ్రామ గ్రామంకి వెళ్ళేటప్పుడు నాకు మీ సమస్యని అర్థం చేసుకుంటాను. నన్ను మిమ్మల్ని ఎవరో తిట్టుంటారు 2014లో, అంతకుముందు మీకు ఏదో గొడవలు ఉండుంటాయి, అవి నాకు ఉన్నాయి.